దీన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావడం కోసం గిరిజన మేధావులు, గిరిజన సమాజం మొత్తం ఇళ్ల వద్ద నుండే నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గిరిజన సంఘం కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పక్షాన తమ వైఖరిని ప్రదర్శించడానికి సిద్ధం కావాలని, గిరిజన రిజర్వేషన్ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించాలని చెప్పి గిరిజన సంఘం కోరుతుంది. ఆంధ్ర తెలంగాణ ఆదివాసీ ప్రాంతంలో జియో నంబర్ 3 ద్వారా స్థానిక గిరిజనులకు ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాల్లో 100% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఆ జియో నంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీన్ని గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి జియో నంబర్ 3 రద్దుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జోక్యాలు చేసుకుని, గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకుని ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థానిక గిరిజనులకు సంపూర్ణమైన ఉద్యోగ అవకాశం కల్పించడానికి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన వ్యతిరేక విధానాలు అమలు చేస్తే రాబోయే కాలంలో తీవ్రమైన ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.